అలో టీవీ. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల హడావిడి రాత్రితో ముగిసింది. గత 2 నెలల కాలంగా ఎంతో హంగామా క్రియేట్ చేసిన మా ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఎన్నికల ముందు వరకు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు అలాగే మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిని ఒకరు విమర్శించుకున్నారు. మీడియా వేదికల హద్దులు దాటి వ్యాఖ్యలు చేసి అసెంబ్లీ ఎన్నికలకు మించి హైప్ను క్రియేట్ చేశారు. స్వయంగా చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు జరిగిన ఎన్నో ఎన్నికలలో ఇవి చాలా ప్రత్యేకంగా నిలిచాయని అభివర్ణించారు. అయితే ఎందరో సినీ పెద్దలు చెప్పిన విధంగానే విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందారు. ప్రత్యర్థిగా నిలబడిన ప్రకాష్ రాజ్ 40 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని తప్పులే ఓటమి పాలయ్యేలా చేశాయని తెలుస్తోంది. తన వైఖరిలో స్పష్టంగా ఒక మార్పు కనిపించిందని అందరికీ తెలిసిపోయింది. అంతేకాకుండా తనకు తానుగా అధ్యక్ష పదవికి పోటీ చేసి ఉంటే ఆ కథే వేరుగా ఉండేది. ఎలాగైనా గెలిచి తీరాలని కసి ఉండేది. ఆ దిశగా ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు ప్రకాష్. కానీ తనకు ఇష్టం లేకుండానే ఎన్నికల్లో పోటీ చేయడం వలన ఎఫర్ట్స్ పెద్దగా పెట్టలేకపోయారు. ఏదో క్యాజువల్ గా తీసుకున్నాడు. దీనికి కారణం ప్రకాష్ రాజ్ ఎక్కువగా హైదరాబాద్ లో ఉండకపోవడమే. ముంబైలో ఎక్కువగా గడుపుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ గెలవడం ప్రాధాన్యత కాదు అన్నది తెలిసింది. మరి ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష ఎన్నికల్లో నిలబెట్టింది ఎవరు అన్న విషయం ఇప్పటికీ అందరికీ తెలిసి ఉంటుంది. అయితే అనుకున్న విధంగానే తమ ప్రణాళిక సక్సెస్ కాలేదు. మరోవైపు మంచు విష్ణు ఎంతో నమ్మకంగా ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి ఓటు అడిగారు. వాళ్ళు కూడా విష్ణు మాటల పట్ల విశ్వాసం ఉంచి తనను గెలిపించారు. ప్రకాష్ రాజ్ విషయంలో పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. దీనికి పలు కారణాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మంచి ఫ్యామిలీ అనుకున్నదే జరిగింది. ఈ నేపథ్యంలో ముక్కు సూటిగా మాట్లాడే మనస్తత్వం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, మనసులో ఏది దాచుకోకుండా ఉండడం, ఇలాంటివన్నీ రాజకీయాల్లో పనికిరావు. భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తరచుగా గళం విప్పే నటుడు ఎవరైనా ఉన్నారా అంటే దేశం మొత్తం మీద ప్రకాష్ రాజ్ ఒక్కరే. ఏ భాషలోని ఏ నటుడు కూడా మోదీ పాలనపై ఇంతవరకు వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. ఒక ప్రకాష్ రాజ్ మాత్రమే తరచుగా విమర్శలు గుప్పిస్తారు ఉంటారు. అటువంటి ప్రకాష్ రాజ్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మద్దతు ఉందని, మా ఎన్నికల్లో ఆయన విజయం తథ్యమని అందరూ మొదటి నుంచి భావించారు. హైదరాబాద్ తెలంగాణలో ఉంది కాబట్టి, సినీ పరిశ్రమ హైదరాబాద్లో ఉంది కాబట్టి టీఆర్ఎస్ చెప్పిన దాని ప్రకారమే జరుగుతుందనుకున్నారు. ఏమైంది, ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేంద్రంతో ప్రస్తుతానికి సత్సంబంధాలు నిలుపుతున్న కేసీఆర్ ఇప్పుడు అనవసరంగా ప్రకాష్ రాజ్ని గెలిపించి దూరం అవడం ఎందుకులేని ఆలోచించి ఉంటారని, అందుకే ప్రకాష్ రాజ్కు రావాల్సినంత మద్దతు రాలేదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవం ఏమిటనేది తెలంగాణలోని అధికార పార్టీకే తెలియాలి.